चित्तूर जिल्ला तेलुगुदेशं पार्टी कार्यालयंलो काजूरु राजेश समावेशंलो मात्लाडुतू मादक द्रव्यालकु बानिसलवुतुन्न युवत नार्कोटिक्स कंट्रोल ब्यूरो प्रति एटा विडुदल चेसे वार्षिक निवेदिक प्रकारं गंजाई रवाणालो आंध्रप्रदेश अग्रस्थानंलो कोनसागुतुंदी। ఒకప్పుడు దేశం మొత్తాన్ని ఆహారాన్ని అందించి అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అప్పుగా మారింది। రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి విపరీతంగా పెరిగిపోవడానికి యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణం। ఇప్పటికే చాలా మంది యువతీ యువకులు నిరుద్యోగులై పని లేక భవిష్యత్తుపై ఆశలు సన్నగిలి డ్రగ్స్ మద్యానికి బానిసలై చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు। రాష్ట్రంలో సుమారు 48 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు। వారిలో కనీసం 70% కి పైగా మందికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారు। గతంలో మన రాష్ట్రం బియ్యపు ఎగుమతిలో నెంబర్ 1 రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నది। కానీ ఈ జగన్ మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ కి నెంబర్ 1 గా నిలయంగా ఈ రోజు మారిపోయడం జరిగింది। అదే విధంగా 2021 నుంచి 2021 మధ్య కాలంలో देशव्याप्त 750,000 केजील गंजाई पट्टुपड़िते अंदर मन राष्ट्रम 2,00,000 पैगा गंजाई पट्टुपड़िंदंटे जगन मोहन रेड्डी सिग्गुपड़ाल्सिन परिस्थिति उंदी। अदे विधंगा देशव्याप्त मन राष्ट्रंलोने 26% पट्टुपड़िनट्लु नार्कोटिक्स कंट्रोल ब्यूरो वारी निवेदिक प्रकारं वेल्लडिंचडं कूडा जरिगिंदी। अदे विधंगा नार्कोटिक्स कंट्रोल ब्यूरो वारी निवेदिक प्रकारम 2018లో 6,000 केजीलू पट्टुपड़िते सैको प्रभुत्वं अधिकारंलोकि वच्चाक 2019లో 70,000 केजील गंजाई पट्टुपड़िंदनेसि तन निवेदिकलो उंदी। अदे विधंगा 2021లో 97,000 केजीलु अदे विधंगा 2022లో 2,00,000కు पैगा गंजाई पट्टुपड़िनट्लु नार्कोटिक्स कंट्रोल ब्यूरो निवेदिकलो వెల్లడించడం కూడా జరిగింది। అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో కొన్ని లక్షల టన్నుల గంజాయి మన రాష్ట్రం నుంచి సరిహద్దులు దాటుతుంటే కేవలం 1700 కేజీలు 1700 కేసులు మాత్రమే ఈ రోజు నమోదైందంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రోజు గంజాయి మాఫియాకి ఏ విధంగా సహకరిస్తున్నారో ఈ రోజు ప్రత్యక్షంగా ఈ రోజు మనందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది। అదే విధంగా ఈ రోజు నిరుద్యోగి అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీసుకున్నామంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తన 270,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాననేసి ఆ రోజు చెప్పడం జరిగింది। అదే విధంగా ఏదైతే ప్రతి సంవత్సరము ఒక కొత్త జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని కూడా చెప్పడం జరిగింది। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అదే విధంగా ఆ రోజు యువతని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఈ రోజు 4 సంవత్సరాలు అవుతాంది। ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఈ రోజు ఇప్పటికి లేదని కూడా మేము తెలియజేస్తున్నాము। అదే విధంగా నిరుద్యోగ సంఖ్య ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 73% నిరుద్యోగ యువత ఈ రోజు పెరిగిపోవడం జరిగింది। అదే విధంగా మొన్న వైజాగ్ లో చూసాము గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్ అనేసి ఒకటి అటహాసంగా ఈ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది। అందులో 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను అదే విధంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాననేసి ఈ జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు అటహాసంగా ఇన్వెస్టర్ తోడుకొనిచ్చి ఆ రోజు యువతని నమ్మబలికి ఆ రోజు ఏ విధంగా మోసం చేశారు ఈ రోజు మన ముందు ప్రత్యక్షంగా ఆ రోజు చూసాము। అదే విధంగా ఈ రోజు మేము అడతాన్నాము యువత తరపున ఈ రోజు 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి। అదే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అక్కడ మోసం చేసే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ రోజు యువత మోసపోకూడదనేసి కూడా ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది। అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలోని 48 లక్షల పట్టభద్రులు ఉంటే ఈ రోజు అందులో 70% మన ఈ రోజు మన రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఈ రోజు మిగిలిపోవడం జరుగుతోంది। అదే విధంగా ఇన్వెస్టర్స్ తీసుకున్నామంటే ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇయా గాని అదే విధంగా అమరరాజా గాని అదే విధంగా లూలూ మాల్ గాని అదే విధంగా హెచ్సిఎల్ అదే విధంగా ఆదోని ఇలా అనేక ఇన్వెస్టర్స్ గతంలో చంద్రబాబు నాయుడు ఆకర్షించి తీసుకురావడం జరిగింది। కానీ ఈ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటికి ఎంతమంది ఇన్వెస్టర్స్ మన రాష్ట్రం నుంచి పారిపోవడం జరిగిందో ఈ రోజు మనందరం చూసాము। ఈరోజు ఈ జగన్ మోహన్ రెడ్డి వల్ల యువతకి యువత భవిష్యత్తుకి ఈ రోజు నాశనం చేయడం జరుగుతోంది తప్ప ఏ విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం లేదని కూడా ఈ రోజు మేము తెలుగు తరపున మేము తెలియజేస్తున్నాము। ఈ రోజు అదే విధంగా ఎంతో మంది తల్లిదండ్రులు ఘోష ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన
తీసుకుంటున్నాడు. ఈరోజు అదే ఈరోజు యువత 571 మంది ఈరోజు చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రగ్స్ వల్ల దీనివల్ల ఎంతోమంది తల్లిదండ్రులు కోసమే జగన్మోహన్ రెడ్డి పోసుకుంటున్నాడు. అదేవిధంగా మేము ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటి హెచ్చరిస్తున్నాము, ఇంకా రానున్న రోజుల్లో ఈ డ్రగ్స్ని అరికట్టలేదంటే అదేవిధంగా ఏ విధంగా మా ఉద్యోగాలు కల్పిస్తాననేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఈ జాబ్లను విడుదల చేయాలనేదన్నా. మేము రానున్న రోజుల్లో మా పోరాటాన్ని ఇంకా మేము ముందుకు తీసుకొని పోతాము. రానున్న రోజు వచ్చే సోమవారం కూడా మేము కలెక్టర్ గారి బంగ్లాన్ని ముట్టడిస్తాం, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామనేసి ఈరోజు మా తెలుగు తరఫున మేము తెలియజేస్తున్నాము. ఈ సోమవారము ఈ దీనిపైన నివేదిక పైన కలెక్టర్ గారికి ఈ డ్రగ్స్కి అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్టర్స్ గురించి మేము ఆ రోజు కలెక్టర్ గారి కలెక్టర్ కార్యాలయం ముట్టడిసేదానికి మేము అందరూ పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు సాగామనేసి కలెక్టర్ ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాము. జై హింద్.